ఎవరు అడిగితే ఏంటా నీ మతం ఏంటి నీ కులం ఏంటి అని అడిగితే చెప్పాడు ఆయన నా మతం మానవత్వం నా కులం మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దల విజయసాయి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో విశాఖపట్నం జిల్లాకు వచ్చినప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది పంచగ్రామాల సమస్య దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరిస్తాం దానికి కట్టుబడి ఉన్నాం తప్పకుండా దీనికి పరిష్కారం అన్నటువంటిది అతి త్వరలో వస్తుంది ఈ రోజే ఏజీ గారితో మాట్లాడడం జరిగింది రేపు కోర్టులో బెంచ్ ముందు మెన్షన్ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒక్కటే చెప్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కటే చెప్పారు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రయోజనాల్ని కాపాడాలి అక్కడ 12,000 పైచిలకు ఇల్లు ఏదైతే కట్టుకొని ఉన్నారో వారి ప్రయోజనాల్ని కాపాడుతూనే దేవస్థానం యొక్క ఇంట్రెస్ట్ కూడా దెబ్బతినకుండా పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి అన్నటువంటి విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి 12,000 ఇళ్ళు వారికి ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ యొక్క సమస్యని మేము పరిష్కరిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఈ సందర్భంగా 12,000 ఇళ్ళు పైచిలకు ఉన్నటువంటి ఇళ్ళని వదిలేసి ఆ యొక్క కొండపైన ఇంచుమించుగా 35 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో సింహాచల భూములు మొత్తం 5,400 ఎకరాల్లో 1,000 ఎకరాలు ఈ యొక్క ఇల్లు ఉన్నటువంటి స్థలాన్ని వదిలేస్తే 4,500 ఎకరాల భూమి 35 కిలోమీటర్ల రన్నింగ్ అంటే ఒక వాల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని గతంలో సింహాచల దేవస్థానం ట్రస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే దీనికి అవసరమైనటువంటి నిధులు ఒక్క సెంటు భూమి కూడా అమ్మకుండా సింహాచల దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక సెంటు భూమి కూడా అమ్మకుండా బయట నుంచి అవసరమైనటువంటి నిధులని వివిధ కంపెనీల్ని అప్రోచ్ అయి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎంతైతే దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ని వినియోగించుకుంటూ మిగతా అంతా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వివిధ కంపెనీల్ని అభ్యర్థించి ఆ యొక్క దేవస్థానాన్ని యొక్క భూముల్ని ప్రొటెక్ట్ చేస్తామన్నటువంటి నిర్ణయాన్ని ట్రస్ట్ బోర్డు గతంలో తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ గారు దాని మీద సర్వే చేయించడం జరిగింది ఒక ఎస్టిమేట్స్ మిగతా కొంతవరకు కాంపౌండ్ వాల్ కట్టారు మిగతా కాంపౌండ్ వాల్కి ఎంత అన్నటువంటిది ఎస్టిమేట్స్ వేయడం జరిగింది దానికి ఎంత అవసరమైనా మిగతా ఒక 25 కోట్లు అవసరమైనా కూడా ఆ 25 కోట్లు సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ విధంగా భావి తరాలకి ఈ యొక్క సింహాచల దేవస్థానం యొక్క భూముల్ని ప్రొటెక్ట్ చేయడం అన్నటువంటిది ప్రణాళికలో భాగం
ఇక మానసాస్ ట్రస్ట్ విషయానికి వస్తే మానసాస్ ట్రస్ట్ లో 14000 పైచిలుకు ఎకరాలు ల్యాండ్ ఉంది 14000 పైచిలుకు ఎకరాల్ని ప్రొటెక్ట్ చేయడం అన్నటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత మానసాస్ ట్రస్ట్ లో భూములు కాకుండా 14 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి 14 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక కరెస్పాండెంట్ మాత్రమే ఈ రోజు అధికారాలన్నీ కూడా ఉపయోగిస్తా ఉన్నాడు దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు ఆడిటింగ్ గత 10 సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగలేదు దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ వేయమని చెప్పి ఎండోమెంట్ మినిస్టర్ గారిని మన శాసన సభ్యులందరూ కూడా అభ్యర్థించడం జరిగింది ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా అవకతవకలు గాని జరుగుంటే ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మానసాస్ ట్రస్ట్ లో మరికొన్ని విషయాల్ని మీతో పాలుపంచుకోవాలి పంచగ్రామాల సమస్య ఆల్రెడీ చెప్పడం జరిగింది మానసాస్ ట్రస్ట్ లో కొంత భూమిని మన రికార్డ్స్ ప్రకారం విజయనగరంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి శ్రీకాకుళం బొబ్బిలి శ్రీకాకుళంలో ఉన్నటువంటి సీతారామ స్వామి దేవస్థానం నుంచి ఇంచుమించుగా 6000 ఎకరాలు బొబ్బిలి సంస్థానం నుంచి విజయనగర సంస్థానానికి పివిజి రాజు గారికి లీజ్ కి ఇవ్వడం జరిగింది ఆ లీజ్ కి ఇచ్చినటువంటి భూముల్ని ఎవరికి ఎవర్తో ఎవరి పేరుతో అయితే భూములు ఉన్నాయో ఆ భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఎందుకు డిక్లేర్ చేయలేదు ఎవరైతే లీజ్ కి ఇచ్చారో ఆ లీజ్ కి ఇచ్చినటువంటి వ్యక్తి వాటిని డిక్లేర్ చేసి ఉండాలి దీని మీద కొంత ఎంక్వైరీ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిగణించాలా లేదా ఇవి ఏ స్థానం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి అన్నటువంటిది మన కమిషనర్ ఎండోమెంట్స్ కి మంత్రి గారు ఆదేశ ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా వివిజి రాజు గారు ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఒక్క రోజు ముందు ఈ యొక్క మానసాస్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకు ఉన్నటువంటి మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా కొంత భాగం మానసాస్ ట్రస్ట్ కి ఇచ్చి కొంత భాగం ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చి మరికొన్ని ల్యాండ్స్ ఎవరికి ఏమీ చెప్పకుండా ఇంకా కూడా ఈ రోజు కూడా వివిజి రాజు గారి పేరు మీదనే ప్రభుత్వ రికార్డ్స్ లో కంటిన్యూ అవుతూ వాటిని ఒక బినామీల ద్వారా ఒక ఎక్స్ వై జెడ్ ఏ నుంచి జెడ్ వరకు పేర్లతో వాటిని సెటిల్మెంట్ లాగా చూపించి వాళ్ళ కుటుంబ సభ్యులు పివిజి రాజు గారి కుటుంబ సభ్యులు ఈ రోజు అశోక్ గజపతి రాజు గారు గాని ఆయన కుమార్తె గాని మిగతా కుటుంబ సభ్యులు గాని వాళ్ళందరూ కూడా ఎన్ఓసి ఇచ్చి దాన్ని మ్యూటేట్ చేయించుకొని ఆ యొక్క ల్యాండ్స్ నన్నిటిని గంపగుత్తగా మళ్ళీ అమ్ముకొని ఆ వచ్చినటువంటి సేల్ ప్రాసిట్స్ అన్నిటిని కూడా పివిజి రాజు గారి మొదటి భార్య రెండవ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం 7 మంది ఒక్కొక్కరు 1/7 వంతు పంచుకోవడం జరుగుతా ఉంది మొట్టమొదటిగా ఈ 100,000 ఎకరాల భూమి ఏదైతే ఆయన ఈ రోజు ఇల్లీగల్ గా అన్లాఫుల్ గా అమ్ముకుంటా ఉన్నాడో అదంతా కూడా ఆ రోజే ల్యాండ్ సీలింగ్ లో ఆయన డిక్లేర్ చేసి ఉండాలి ఆ డిక్లరేషన్ ఏదైతే బొబ్బిలి రాజులు గాని విజయనగరం రాజులు గాని
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో అది విజయనగరం కలెక్టరేట్ లో ఉంటుంది. ఆ డిక్లరేషన్ ని బయటికి తీసి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే ఎక్సెస్ భూములు ఏదైతే ఉన్నాయో డిక్లేర్ చేయకుండా ఆ భూముల్ని ఐడెంటిఫై చేసి వాటిని రిపోర్ట్ చేయవలసిందిగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆ సంబంధిత అధికారుల్ని ఆదేశించడం జరిగింది. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ తంతంతా కూడా చట్ట విరుద్ధం. ఇదే గాని నిజమైతే చట్ట విరుద్ధమైనటువంటి పని ఈరోజు అశోక్ గజపతిరాజు గారు చేస్తా ఉన్నారు. తప్పకుండా ఎంత పెద్ద వ్యక్తులైనా చట్టానికి అతీతులు కారు, చర్యలు తప్పకుండా తీసుకోబడతాయి. ఇక మాన్సాస్ ల్యాండ్ గతంలో అశోక్ గజపతిరాజు గారు చైర్మన్ గా ఉండగా ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు 2016లో అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉండగా ట్రస్ట్ భూముల్ని ఏదైనా కానీ సేల్ చేయాలి అని అంటే కోర్టు పర్మిషన్ తోనే ఈ యొక్క అమ్మకం అన్నటువంటిది జరగాలి. కోర్టు పర్మిషన్ తీసుకోకుండా ఒక ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకొచ్చి ఒక దొంగ జీవో తీసుకొచ్చి ఆ యొక్క భూముల్ని 115 ఎకరాలు చట్ట విరుద్ధంగా ఆయన అమ్ముకోవడం జరిగింది. దాంట్లో ఇంచుమించుగా 100 కోట్లకు పైచిలుకు అఫీషియల్ గా వచ్చినటువంటి సేల్ ప్రాసీడ్స్ ని 118 కోట్లని బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ప్రతి ట్రాన్సాక్షన్ లో కూడా అండర్ హ్యాండ్ డీలింగ్ ఉంటుంది, క్యాష్ పోర్షన్ ఉంటుందని అనేది. ఆ క్యాష్ పోర్షన్ అన్నటువంటిది ఎక్కడికి పోయింది? అసలు చట్టవిరుద్ధంగా ఎందుకు 115 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది? కోర్టుకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? కోర్టు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? ఇవన్నిటినీ కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా ఎండోమెంట్ మంత్రి గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు సంబంధిత అధికారులకి ఆదేశించడం జరిగింది. మరొక విషయం, 1987లో ఎండోమెంట్ యాక్ట్ పాత యాక్ట్ను రిపీల్ చేసి కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క రిజిస్టర్స్ అంటే 38 నుంచి ఓల్డ్ రిజిస్టర్ నుంచి 43 రిజిస్టర్ మార్పు చేసేటప్పుడు అది 87లో వస్తే యాక్ట్ని రిపీల్ చేసి కొత్త యాక్ట్ వస్తే దాదాపు 23 సంవత్సరాల తర్వాత 2010లో కొత్త రిజిస్టర్లో పాత సర్వే నెంబర్ల నుంచి కొత్త సర్వే నెంబర్లకు మార్చి ఆ కొత్త రిజిస్టర్లో ఎంటర్ చేసేటప్పుడు ఇంచుమించుగా 500 పైచిలుకు ఎకరాలు కాజేసినటువంటి వ్యక్తి అశోక్ గజపతిరాజు. దాంట్లో ఎక్స్టెంట్ లో తేడా ఉండకపోవచ్చు కానీ కొంతమంది ఎండోమెంట్ కి సంబంధించినటువంటి అధికారులతో లాలూచి అయి దాంట్లో విలువైనటువంటి భూముల్ని ఆ రిజిస్టర్ నుంచి తీసేసి విలువ తక్కువ ఉండేటటువంటి భూముల్ని ఆ రిజిస్టర్లో కొత్త రిజిస్టర్లో పెట్టి పాత సర్వే నెంబర్ల తాలూకు కొత్త సర్వే నెంబర్లు దానిలో ఇంక్లూడ్ చేసి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి మాన్సాస్ భూముల్ని ఆ కొట్టేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, రాజుగారు అని అంటే ప్రజలకు ప్రజలను పాలించేటటువంటి రాజు. ఆయన దగ్గర నుంచి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక మంచి స్వభావం, ఒక గుడ్ క్యారెక్టర్ని, ఆయన దాతృత్వాన్ని, తనకున్నటువంటిది 10 మందికి పంచిపెట్టేటటువంటి తత్వాన్ని ఎదురు చూస్తారు. కానీ ఈ యొక్క రాజు ప్రజల సొమ్ము ఎలా తిందామా, మాన్సా సొమ్మును ఎలా దోచుకుందామా అన్నటువంటి తత్వంతో కలిగిన వ్యక్తి ఈ యొక్క అశోక్ గజపతిరాజు. ఇక నేను చెప్పాను పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామనని. దీని మీద కూడా ఈ యొక్క 38-43 రిజిస్టర్ గురించి కూడా ఎంక్వైరీ చేయమనని గౌరవ
మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆయన ఆదేశాలు తీసుకొని తదుపరి చర్యలు తీసుకోబడతాయి. మరొక లాస్ట్ చివరగా ఒక్క విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. విజయనగరంలో లెప్రసీ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. దానికి 100 ఎకరాల పైచిలకు భూమి ఉంది. దాన్ని బ్రిటిష్ వాళ్ళకి 1947 లో 1948 లో బ్రిటిష్ వాళ్ళు లెప్రసీ ఇన్స్టిట్యూట్ ని వదిలేసి వెళ్లిపోయినప్పుడు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద దాన్ని డిక్లేర్ చేయకుండా ఈ రోజు అశోక్ గజపతిరాజు అప్పటిలో పివిజి రాజు గారు ఉన్నారు. అశోక్ గజపతిరాజు గారు ఈ రోజు ఆ 100 ఎకరాలు నాది అనని ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. కానీ నిజానికి ఆయనదే గాని అయి ఉంటే ఆ రోజే దాన్ని ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజే డిక్లేర్ చేసి ఉండాలి. కానీ ఈ రోజు ప్రభుత్వానికి చెందినటువంటి ఆ 100 ఎకరాలు లెప్రసీ ఇన్స్టిట్యూట్ నడిబొడ్డున నగరంలో ఉన్నటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి ఆ 100 ఎకరాలు కాజేసేదానికి ఈ రోజు ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తా ఉన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి వాడు ఎవ్వరూ బాగుపడరు. ఎవరైనా ప్రజల సొమ్మును దోచుకుని భూ ఆక్రమణలకు కానీ భూమి ఆక్రమణలకు పాల్పడితే అది ఎంతటి వారైనా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపేక్షించరు. తగిన చర్యలు తీసుకోబడతాయి. తప్పకుండా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. తాత్కాలికంగా మీరు విజయం సాధించవచ్చు, మీరు పొజిషన్ తీసుకోవచ్చు, కానీ చివరికి ప్రభుత్వ భూమి ప్రజల భూమి ప్రభుత్వానికి చెందుతుంది, ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే వస్తుంది అని మనవి చేసుకుంటూ మళ్ళీ వీటన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా గౌరవ మంత్రివర్యులు టైం లైన్స్ ఇచ్చారు. ఆ టైం లైన్స్ ప్రకారం రిపోర్ట్స్ అన్ని తీసుకుని తగినటువంటి చర్యల్ని తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. చివరిగా ఈస్ట్ గోదావరి జిల్లాలో మాన్సా ట్రస్ట్కి ఇంచుమించుగా 5,000 ఎకరాలుంది. ఈ 5,000 ఎకరాల్లో ఈరోజు ఇల్లీగల్ గా శాండ్ మైనింగ్ జరుగుతూ ఉంది. శాండ్ మైనింగ్ ప్రైవేట్ భూముల్లో ప్రభుత్వం అనుమతించట్లేదు. ఒకవేళ చేయాలి అని అనుకుంటే కలెక్టర్ గారు దాన్ని అనుమతించాలి, నోటిఫై చేయాలి. ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఈరోజు ప్రైవేట్ భూములకి ప్రైవేటుకి చెందినటువంటి మానసా ట్రస్ట్ భూముల్లో శాండ్ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది. దానిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటామనని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.